హాయ్, నేను డాక్టర్ సత్యప్రసాద్, యూరాలజిస్ట్, సత్య కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు రావచ్చు, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా మనకి చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అనేది ఉమెన్లో వచ్చే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అది అంటే అంత ఫ్రీక్వెంట్గా ఉంది కాబట్టి దాని గురించి మనం చాలా తెలుసుకోవడం అనేది ఎసెన్షియల్. సో ఇది సాధారణంగా ఏంటంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అవకాశం. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్లో అందులో కొన్ని సబ్ టైప్స్ ఉంటాయి, 16 and 18, ఎస్పెషలీ దే ఆర్ మోర్ ప్రోన్ టు సర్వైకల్ క్యాన్సర్. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో రావచ్చు. జెనటీలియా దగ్గర వస్తే జెనటల్ హెచ్పివి అంటారు. ఈ ఇందులో కూడా వెజైనా దగ్గర రావచ్చు, యానస్ దగ్గర రావచ్చు, అండ్ సర్విక్స్ దగ్గర రావచ్చు, అంటే గర్భాశయ ముఖ ద్వారం దగ్గర కూడా రావచ్చు. సో ఈ వచ్చినవి ఏంటంటే కొన్ని రోజులకి అది డిస్ప్లేషియా కింద మారి తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. అయితే గర్భాశయ ముఖ ద్వారం చాలా లోపలికి ఉంటుంది కాబట్టి అర్లీగా మనం దాన్ని గుర్తించి వైద్యం చేయటం అనేది మనకి విజిబుల్గా సాధ్యపడదు, అంటే మనకి కంటికి కనపడదు కాబట్టి మనం చేయలేం. సో దీని గురించి మనం అవగాహన ఉండి సరైన సమయంలో టెస్టింగ్ చేయించుకుంటే తప్పించి మనం చేయాలి. అయితే ఈ హెచ్పివి అనేది ఏ ఏజ్లో వస్తుందంటే ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా అడాలసెన్స్ అండ్ టీనేజ్లో యంగ్ అడల్ట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ మందితో సెక్స్ చేసేవారికి, అంటే ఇంక్రీజ్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉన్నవారికి రావచ్చు, లేదా మనం కలిసిన పార్ట్నర్కి ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్తో సంబంధం ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం మోనోగమీ అంటే సింగిల్ రిలేషన్లో ఉండటం, ఎక్కువ మంది పార్ట్నర్స్తో ఇన్వాల్వ్ సెక్స్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం, సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కాండం వాడటం ఇలాంటివి చేయాలి. ఇంకా ప్రివెంటరీ మెథడ్స్లో వచ్చేటప్పటికి హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అని వచ్చినాయి. ఇది ఇంచుమించు 9 types ఆఫ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని కవర్ చేస్తాయి. సో ఇది ఎప్పుడు ఇవ్వాలి అంటే మగవాళ్ళకైతే 10 to 12 years అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, లేడీస్కి అయితే 9 years నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందే ఆ వ్యాక్సిన్ పడటం జరగడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మనం చూసుకుంటే ఒకవేళ మనం సెక్షువల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే దాని ఉపయోగం అంతగా ఉండదు. అయితే ఇది ఎప్పుడు వరకు వేయించుకోవచ్చు అంటే 9 years నుంచి 45 years వరకు మనం ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని CDC చెప్తుంది. దీనికి మనకి ప్రాబ్లం ఎలా వస్తుందంటే పర్సిస్టెంట్ హెచ్పివి ఇన్ఫెక్షన్, అంటే చాలా ఎక్కువ కాలం హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తే మామూలుగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి 6 times అంటే 6 రెట్లు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం సకాలంలో స్క్రీనింగ్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా క్యాన్సర్కి వెళ్ళే ముందు ఇది ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని ఉంటాయి, అంటే క్యాన్సర్ ముందు వచ్చే లక్షణాలు ఉంటాయి, అవి కనుక మనం గుర్తు పెంచితే కనుక దాన్ని ఎక్సేషన్ ద్వారా కానీ క్రయోథెరపీ ద్వారా కానీ అలా లూప్ ఎక్సిజన్ ద్వారా కానీ మిగతా పద్ధతుల్లో మనం దాన్ని నివారించవచ్చు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ స్క్రీనింగ్ అనేది ఎలా చేస్తామంటే ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా మనం చేయాలి. ప్యాప్స్మియర్ అనేది ఎవరైనా కానీ 20 years దాటిన వాళ్ళు every 3 years ఒకసారి చేయించుకోవాలి. సాధారణంగా ఏంటంటే నేను గమనించింది ఈవెన్ చాలామంది డాక్టర్స్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలనే ఐడియా లేదు, పిల్లలకి ఇచ్చాలనే అవగాహన లేదు, రెండోది ప్యాప్స్మీర్ టెస్ట్ చేయించుకోవాలనే అవగాహన కూడా లేదు. సో మళ్ళీ చెప్తాను, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఖచ్చితంగా every 3 years ఒకసారి ప్యాప్స్మీర్ టెస్ట్ చేయించుకుంటే అర్లీగా మన సర్వీస్ అంటే గర్భాశయ ముఖ ద్వారంలో వచ్చే మార్పుల్ని మనం గమనించి ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ లక్షణాలు ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం దాన్ని నివారించవచ్చు. ఇంత పెద్ద కామన్ ప్రాబ్లం, సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఉండేదాన్ని మనం 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం దాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఒకటి, మన పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలి, ఇది కూడా చాలా ఎర్లీ స్టేజ్లో వేయించాలి. అండ్ రెండోది,
పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ మన అందరం కూడా ఈ హెచ్పివి వైరస్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండాలి. థ్యాంక్ యూ.